ఎల్ఎండి నిన్నేను కట్టింది మనం చూడంగ, ఇయాలి కొత్త ముట్టలే. దీనికి వెళ్ళిపోయే కాలువ ఇంకా కూడా నల్గొండ జిల్లా ఇంకా కాలే, వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడు అయితా ఉంది. ఇంకా మహబాదు డోర్నకల ప్రాంతాల్లో ఇప్పుడు కూడా పనులు జరుగుతా ఉన్నాయి. ఇంకా 40 ఏండ్లు ఇవాళ కాళేశ్వరం మెట్ట నడుస్తా ఉంది, ఎంత స్పీడ్గా జరుగుతా ఉంది, ఏం కారణం చేసి జరుగుతా ఉంది. ఆనాడు ఒక ప్రాజెక్టు కట్టానంటే దశాబ్దాలు, 40 ఏండ్లు 30 ఏండ్లు ఇవాళ 4 ఏండ్లు కాళేశ్వరం చివరి దశకు వచ్చింది. ఒక 6 నెలల తర్వాత ఇదే కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఒకసారి మనం స్విచ్ ఆన్ చేస్తే 4 సజీవ జలధారలు మీ కళ్ళ ముందు సాక్షాత్కారం అయితే మీరే చూడబోతారు. ఒక 5-6 నెలల తర్వాత జూన్ కాకపోతే జూలై, జూలై కాకపోతే ఆగస్టు గ్యారంటీగా ఈ వర్షకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోతా ఉంది. ఇంతకుముందే వస్తా ఉంటే దేశభక్తి శ్రీనివాస్ మిత్రుడు నా ఎంబడి ఉండే రేణిగుంట కాడ నేను చూపించిన శ్రీనివాస్ గారు ఇదే ఆక్రమణం చూసేది. ఈ బ్రిడ్జ్ కింద ఎప్పటికి నీళ్ళే ఉంటే ఇది ఎండిపోయిగా మళ్ళీ మనం బతుకుండా చూడమని చెప్పాను నేను. ఒకసారి కాళేశ్వరం స్విచ్ ఆన్ అయిపోతే కరీంనగర్ జిల్లాలో అమృత ధారలు బారినట్టుగా 4 జలధారలు ఉంటాయి. ఒకటి 180 కిలోమీటర్ల పొడవు ఉంది ఈ జిల్లాలో మానేరు నది, అప్పర్ మానేరు ప్రాజెక్టు నర్మాల తెరవంటారు దాన్ని. అప్పర్ మానేరు దగ్గర మొదలు పెడితే మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి పోయి మంతెని దగ్గర గోదావరి గచ్చేటప్పటికి 180 కిలోమీటర్ల పొడవు ఉంది. 365 రోజులు అది నిండే ఉంటుంది. పొద్దున్నే మాట్లాడాను రాజేందర్ గారితో, అటు ఆయన నియోజకవర్గం కావచ్చు, కొన్ని మానకొండూరు బాలకృష్ణ నియోజకవర్గం కావచ్చు, కొన్ని చెక్ డ్యాంలు కట్టిన ఒక 3, 4, 5 కట్టింది, ఇంకొక 30-40 రావాలి. 180 కిలోమీటర్లలో మొత్తానికి మొత్తం ఒక సజీవ జలధార లాగా, జల దృశ్యం లాగా, కన్నుల పండుగలాగా మానేరు నది విలసిల్లాలి. రాబోయే 5-6 నెలల్లో 1 సంవత్సరంలో ఆ దృశ్యం మీ కళ్ళతో మీరే చూడబోతారు. వరద కాలువ ఎన్నేళ్ళైంది చూడబట్టి మనం, నీళ్ళు రాలే, కళ్ళకి ఏడిచినాం, బాధలు పడ్డాం, ఉద్యమాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, కానీ రాలే. కానీ ఈరోజు అదే వరద కాలువను రిజర్వాయర్గా మార్చి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం కింద కాళేశ్వరం నీళ్లతో శ్రీరామ్ సాగర్ నింపడానికి దాన్ని 1.5-2 టీఎంసీల నీరు నిల్వ ఉండే రిజర్వాయర్గా మారుస్తా ఉన్నాం. దాదాపు 124 కిలోమీటర్ల పొడవు ఎస్ఆర్ఎస్పీ కట్టకాడ మొదలు పెడితే మన వేములవాడ నియోజకవర్గం సంఖ్యపల్లి కాడ మూలవాగులు కలిసేదాకా 124 కిలోమీటర్లు ఉంటుంది. అది సంవత్సరం పొడుగుత 365 రోజులు నిండే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. అదొక జలధార ఉంటుంది. కాళేశ్వరంలో తరగని జల సంపద ఉంది కాబట్టి కాకతీయ కాలువ కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా 2 పంటలకు నీళ్ళిచ్చే విధంగా సుమారు 10-11 మాసాలు ఆ కాలువ పారుతూనే ఉంటుంది. కాకతీయ కాలువ కూడా నిండు గర్భిణిలాగా రెండు ఒడ్డు పట్టుకొని 10 నెలలు పారుతూనే ఉంటుంది. అదొక జలధారగా మారిపోతుంది. వీటిని మించిన మరో అద్భుతం మనం కడుతున్నటువంటి దేవాదుల కాడ కడుతున్న తుపాకులగూడెం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఇప్పటికే అయిపోయిన ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, పైన మనం కడుతున్న సదరమాట నిర్మాణం కావచ్చు, 250 కిలోమీటర్ల గోదావరి ఒక సముద్రంలాగా మనకు కనపడతా ఉంటుంది. గోదావరిగా ఎండిపోయేది మనం చూడం. గతంలో నేను ఉద్యమంలో తిరిగేటప్పుడు ఎప్పుడు మంచిర్యాల మీటింగ్ పోయినా, అటు రాయపట్నం నుంచి పోయినా, ఇటు రామగుండం నుంచి పోయినా, ఎన్ని పైసలు వేసినో భగవంతుని గారికి ఖచ్చితంగా కారు ఆపి జేబులు కలిసి చిల్లర పైసలు తీసి తల్లి గోదావరి మా భూమి మీదకి వెళ్ళేస్తామని చెప్పి దండం పెట్టి ఏడ్చిపోయింది. రామగుండం దగ్గర చిన్నపిల్లగారు ఉత్తవచ్చినట్టు పోయేది దార ఉన్నదా, గోదావరి ఎండిపోయిందిరా, మాయమైందిరా అని భయమయ్యేది.
అటువంటి గోదావరి రామగుండం దగ్గర మంచిర్యాల బ్రిడ్జ్ కింద 365 రోజులు నిండే ఉంటది, ఎండే సమస్యనే లేదు. అట్లా 250 కిలోమీటర్ల గోదావరి సజీవంగా మనకు సాక్షాత్కరించబోతా ఉన్నది రాబోయే 4-5 నెలల తర్వాత. ఈ 4 జీవధారలతోని పాలు పాలు పొంగే కరీంనగరాన్ని రాబోయే 4-5 నెలల తర్వాత మనం చూడబోతా ఉన్నాం. ఇది ఎట్లా సాధ్యమైంది? దశాబ్దాలు కానీ నాయకులు లేరా, మంత్రులు లేకుండా, ముఖ్యమంత్రులు లేకుండా, ఎందుకు లేకుండా? బ్రహ్మాండం నాకన్నా దొడ్డుండ్రి, నాకన్నా ఎత్తుండ్రి, పని జరగలే. చెయ్య కూర్చుంటే చేస్తే అవుతుంది, దంబచనాలు కొడితే కాదు. కరెంట్ మంచిగా బట్టి 100 కేలు మాట్లాడితేనే అవుతుంది. ప్రాజెక్ట్ ఇంత వేగంగా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మీరందరూ పేపర్లు చదివిన, టీవీలో చదివిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి దశ పనులు కాళేశ్వరానికి, రెండవ దశ పనులు పాలమూరుకు 30,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేశారు. చిన్న విషయం కాదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.